శుక్రవారం అత్యంత పవిత్రమైన రోజుగా వారంలో పరిగణిస్తారు సంపదకు దేవతైన లక్ష్మీదేవిని పూజించడానికి శుక్రవారం శ్రేష్ఠమని అంటారు ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అనుగ్రహం పొంది ఇంట్లో ఐశ్వర్యం వృద్ధి చెంది దారిద్ర్య నిర్మూలనతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ఒకరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయడం ద్వారా శుక్రుడు బలపడి లాభాలను పొందొచ్చు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇప్పుడు చెప్పిన సూచించిన కొన్ని పనులను చేయాలి ప్రతి శుక్రవారం ఐశ్వర్యానికి అధి దేవతైన లక్ష్మీదేవిని హృదయపూర్వకంగా పూజించండి శుక్రవారాల్లో కూడా ఉపవాసం ఉండాలి బలహీనమైన శుక్రుడి యొక్క చెడు ప్రభావాలను నివారించవచ్చు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా శ్రీ సూక్తం పారాయణం చేస్తే శుక్రుడి స్థానం బలపడి స్వల్ప కాలంలోనే లాభాలు కలుగుతాయి డబ్బు ఇంటికి రావడం ప్రారంభమవుతుంది శుక్రవారం తెల్లవారుజామున తలస్నానం చేసిన తర్వాత తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మీదేవిని పూజించి తామర పూలతో అలంకరించబడిన లక్ష్మీదేవిని వివిధ రూపాలను దర్శించి శ్రీ సూక్తం పఠించాలి ప్రతి శుక్రవారం ఇలా చేస్తే ఇంట్లో సుఖ సంతోషాలు సంపదలు సులువుగా పెరుగుతాయి ఎవరి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటాడో శుక్రవారాల్లో ఆవు యొక్క శుభ్రమైన నెయ్యిని ఆలయానికి దానం చెయ్యండి అందువల్ల శుక్రుడు బలవంతుడై సంపద మరియు శ్రేయస్సుతో జీవించగలడు మీ పని వ్యాపారం లేదా మరేదైనా పనిలో ఆటంకాలుంటే శుక్రవారం నల్లచీమలకు పంచదార ఇవ్వండి తద్వారా జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఇంట్లో భార్య మధ్య సంబంధంలో సమస్యలుంటే శుక్రవారం రోజున పడక గదిలో ప్రేమ పక్షుల చిత్రాలనుంచండి రిలేషన్షిప్ లో సమస్యలు తొలగిపోయి బంధం బలపడుతుంది శుక్రవారాల్లో తెలుపు మరియు గులాబీ రంగు దుస్తులు ధరిస్తే చంద్రుడు శాంతించి లక్ష్మీదేవిని సంతోషపరుస్తాడు వీలైతే అదే రంగు యొక్క రుమాలు కూడా ఉపయోగించండి ఇక శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తామర పువ్వులు శంకువులు దండలు మకనాలు తయారు చేయడం వల్ల ఇంట్లో దారిద్ర్యం తొలగిపోతుంది లక్ష్మీదేవితో పాటు విష్ణువుని భక్తితో శుక్రవారం పూజించాలి అప్పుడు అనేక విధాలుగా ధనవంతులయ్యేలా అనుగ్రహిస్తుంది చివరిగా ప్రతి పురుషుడు స్త్రీలను విలువతో గౌరవంతో చూడాలి ఇది బలహీనమైన శుక్రుడి హానికరమైన ప్రభావాల నుండి మమ్మల్ని మనల్ని రక్షించడమే కాకుండా శుక్రుడు సంపద మరియు శ్రేష్ఠతకు కారకుడు కావడం వల్ల జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది